ఆ పరిచారిగా ఇచ్చిన జవాబే ఇప్పుడు తెలంగాణ ఇచ్చేది ఖాయం అదే జరిగే ఖాయం ఈ వ్యవహారం చేసిన వాళ్ళకి అదే జరిగి తీరుతుంది తెలుగుదేశం మీద పట్టి కోపమే ఉండే ప్రజలకు కానీ ఈరోజు బుక్ రాసింది జయశంకర్ గారు నాకు బాగా గుర్తున్నది కళ్ళకు నీళ్ళు వస్తాయి వీళ్ళు ఇదే మాట మా దిగ్విజయ్ సింగ్ వాడు వీడు మాట్లాడితే సార్ ఉండి కేసీఆర్ గారు ఆ లెటర్స్ వరంగల్లో ఉండి వారికి లేకుండా కోపం వచ్చి ఆ లెటర్స్ పంపిన సార్ నేను వెంటనే దాన్ని యథాతథంగా ప్రచురించమని ముఖాన కొడతా దేశం మొత్తం మీద చెప్పదాం మీ పుస్తకం అని చెప్పి సార్ తెప్పించి ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో కూడా టూ వర్షన్స్ ఒకటే బుక్లో వచ్చేట్టు బ్రహ్మాండం అనే బుక్ రాసిన మా మల్లెపల్లి లక్ష్మి గారు కష్టపడి దాన్ని ప్రింట్ చేయించారు దాన్ని సైజ్ ఎట్టుండాలి కత్తిట్టుండాలి పార్టీలు ఇచ్చినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి లిఖితపూర్వకంగా పార్టీలు ఇచ్చిన లేఖలు యథాతథంగా పెట్టాం యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి అందులో ఆ బుక్లో ప్రింట్ చేయించండి సార్ సార్ రాయాల్సిన ఉపోద్ఘాతం దాని ఏం జరిగింది పరిణామాలు కొన్ని రాసి ఇక ఇవి పార్టీలు ఇచ్చిన లేఖలు వాళ్ళ సంతకాలతో సహా యథాతథంగా అని పెట్టి ఒకటి ఘర్షకుర్తి అని ఊరున్నది ఇది కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్లో చొప్పదని నియోజకవర్గంలో వస్తుంది ఉప ఎన్నిక జరుగుతుంటే వాళ్ళు వచ్చి నా మీద పెద్ద లడాయి నేనేమో పార్టీ నిర్ణయించిన పద్ధతి ప్రకారంగా నేను పోతుండే ఎందుకంటే ప్రచారానికి ఎడతవాటి పంపియర్ పార్టీ నేను ఏ లెవెల్కి పోవాలి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి మన విద్యావంతుల వేదికలు ఏం చేయాలి వీళ్ళు అన్ని అనుకుంటాం ఆ స్కీమ్ ప్రకారం అందరం సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరికి ఇచ్చిన డ్యూటీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది అయితే నాది మండల కేంద్రాల వరకే పరిమితం చేసి సభలు పెడితే ఆ ఊరోళ్ళు వచ్చి నా మీద పంచాయతీ పెట్టు మాది పెద్ద గ్రామం నువ్వు వస్తావా సస్తావని సంగతి ఏంటంటే నేను మళ్ళీ పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి వాళ్ళందరికీ చెప్పి ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఊకే బాధపడుతున్నారా దయచేసి పోయిద్దామని చెప్పి ఈ టైం సంపాదించి పోయింది అయితే పోతున్నాం కదా అని సార్ జయశంకర్ గారు రాసిన బుక్స్ ఉండే ఆ ఇంట్లో అని చెప్పి 150 పుస్తకాలు ఆ ఊర్లో పంచిపెట్టిండ్రు సాయంత్రం కేసీఆర్ వస్తాడు కదా పోతుంది పంచుదాం నేను పోయి రథం ఎక్కిన ఆ జీబ్ ఎక్కి మైకు పట్టుకొని మాట్లాడాలి మాట్లాడబోయే ముందు ఒక ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు ఆ బుక్స్ తీసుకుని వచ్చిన వాళ్ళ చేతిలో సార్ రాసిన బుక్స్ ఉన్నాయి ఇది మన జయశంకర్ గారు రాసిన బుక్స్ ఎందుకు తిరుగుతున్నావా పొద్దాకా ఒకటి ఇంత ఆయాసం ఎందుకు పడుతున్నావు ఈ పుస్తకాలు 100 కోయి 100 వాడేసి చెప్పడానికి హైదరాబాద్ కూర్చుంటే కాకపోయినా ఇది భాష ఊరికోయి 100 పుస్తకాలకి పంపించి మీరు హైదరాబాద్ కూర్చుంటే కాకపోయినా ఎందుకు ఈ ఎండకు వానకు ఎందుకు తిరుగుతున్నారు మీరు గంతార్థం అయితే కదా గంతార్థం కాకుంటున్నాం అన్నారు ఇక్కడ ఈరోజు అధికారం మత్తులో రాజశేఖర రెడ్డి వేసేటటువంటి జిత్తులో ఇరుకపోయి మౌనం పాటిస్తున్న వాళ్ళకు సార్ చెప్పినట్టు పౌరుషం లేదు కానీ తెలంగాణ ప్రజలకు ఈరోజు కసి ఖచ్చితం రగిలిపోతున్న తెలంగాణ ప్రజలకు నిజంగా నాకు కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యమైంది మా గోపిలింగారెడ్డి గారు చెప్పారు కరీంనగర్ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు నాకు డౌట్ ఉండే రెండోసారి రాజీనామా చేస్తే కరీంనగర్లో ఏందా పదక నిరాకమని గెలుపుతుంది మళ్ళీ రాజీనామా వేసినా అనుకుంటారేమో ఏమైనా యాష్టపడతారా అయింది కరీంనగర్లో అనుకున్నాను నేను ఈ మధ్య పోయినప్పుడు అక్కడ కూర్చుంటే అక్కడ విద్యావంతుల వేదిక వాళ్ళు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటలెక్చువల్ క్లాస్ ఎవరైతే జనరల్ ఇరిటేట్ అవుతారు అనుకుంటామో ఆ ఇంటలెక్చువల్ క్లాస్ ప్లస్ మాస్ ఇద్దరు కూడా వచ్చే వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళు ఏమంటారంటే పోయిన తాప 2 లక్షలు గెలిపించినాం కదా సార్ ఇప్పుడు 4 పాయింట్ ఉంది ఇదో ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇది మాట్లాడేది అంటే తెలంగాణ ప్రజానీకం మా తెలంగాణ మాకు వస్తే మా హక్కులు వస్తాయి మా నీళ్లు వస్తాయి ఈ గల్ఫ్ బాధితుల ఆత్మహత్యలు దప్పుతాయి ఆకలి సావులు దప్పుతాయి చేనేత కార్మికులై ఒక్కడి మంచిగా దీన్ని బతుకుతాం మంచిగా చేసుకుంటాం రా అంటే దీనికి ఇన్ని కథలు చెప్పి గోల్మాలు చేసి ఇస్తారా సస్తారా ఇచ్చేది లేకపోతే సీదా చెప్పండి ఏమని తేల్చుకుంటారు ప్రజలు ఈ రకంగా అన్ని ఏదో గ్యారెడీ చేసి గోల్మాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు నేను ఈరోజు మా ఉద్యోగ సంఘాల నాయకులు మా విద్యావంతుల వేదిక నాయకులు మీరు మాకు ఇచ్చిన దీవెనలు అద్భుతంగా మేము స్వీకరిస్తాం మా గుండెల్లో పెట్టుకుంటాం మా జీవితాల్లో మేము మర్చిపోం అవసరమైతే మెడలు కోసుకుంటాం కానీ మెడలు వంచం తలకాయ వంచమని చెప్పి మీ ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం తెలంగాణకి ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణ సంపూర్ణ రాజకీయ అధికారం 119కి 119 ఎమ్మెల్యేలు 17కి 17 ఎంపీలు మన చేతిలో పెట్టుకొని ఇదే సుందరయ్య భవన్లో కూర్చుంటారు ఈ గేట్ కాడకి వచ్చి కాలు మొక్కి రాసిస్తారు తెలంగాణ ఆటోమేటిక్ యాచించి కాదు శాసించి తీసుకుందాం వెంటపడి వేటాడు తీసుకుందాం తెలంగాణ ఇప్పుడు ఆ పద్ధతే మనకు మిగిలింది అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు ఈ మధ్యకాలంలో కూడా ఇంకా ఉద్యమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా మన మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు టీచర్స్ నాయకులు ఉద్యమాలు పెంచండి రాజీవ్ రహదారులు అంటే చేయండి అన్నారు తప్పకుండా ఆ దిశకు కూడా ఆలోచన చేసి మేధావుల యొక్క సలహాలు దీవెనలు తీసుకొని ఏ ఏ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి ఏ పద్ధతిలో ముందుకోవాలని దాంతో బ్రహ్మాండంగా ముందుకు పోతామని
ఈ సంఘీయ భావ సభ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కార్యక్రమాలు సమన్వయం చేసిన మిత్రులకు ఈ రోజు ఇంత టైం తీసుకొని ఇక్కడ వరకు వచ్చి ప్రత్యక్షంగా ఉపన్యాసాల రూపంలో ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తూ బ్రహ్మాండంగా మీ వెంట ఉంటామని మీరు ఇచ్చిన దీవెనలకు నేను మా అందరు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ 3.5 కోట్ల ప్రజల పక్షాన శిరస్సు వంచి వినయపూర్వకంగా మీకు ప్రణమిల్లుతూ నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. సాధిద్దాం సాధిద్దాం. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున వందనాలు తెలియజేస్తూ సమావేశం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాం.